సందీప్ ఇవాళ నేను డబ్బు ఎందుకు తెచ్చినా ఎరికేనా? ఎందుకన్నా ఈ ఈ నాలుగురు ఐదుగురు ముసలాలు ఉన్నారా? మా అక్క రోజు కరోనా 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 అని పనం తింటుందా? దానికి ఎన్నిసార్లు కరోనా గురించి చెప్పినా అర్థం కాదు. అయితే అయితే ఇప్పుడు ఊహను ఊ అంటే చెప్తా, ఈ వృద్ధ కళాకారుల చిచిచి కళాకారులు కాదు, ఈ వృద్ధ ప్రేక్షకుల గురించి వాళ్ళకి అర్థమయ్యే విధంగా కథ రూపంలో చెప్పుదామని డబ్బు పట్టుకొని వచ్చిన. నువ్వు వాయించు, నేను వాడతా, మీరు ఏనోరి, అర్థమవుతుంది అంతేనా? కరోనా తల్లికి అక్క అడుక్కోంది ఏనోరి, ఏనోరి స్టార్ట్ చేస్తున్నా. సందీప్, ఈ కరోనా వైరస్ అనేది ఏదైతుందో అది కనడా అనే దేశం నుంచి వచ్చింది. కనరాని దేశం నుంచి వలలో కరోనా వచ్చింది, వలలో పడ్రి కనరాని దేశం నుంచి వలలో కరోనా వచ్చింది, కర్ణాటక రాష్ట్రంలా వలలో ముసలోడు వచ్చింది, వలలో కర్ణాటక రాష్ట్రంలా వలలో ముసలోడు వచ్చింది, ముసలోడు వచ్చిండే వలలో ముసుకులు తల్లిరే వలలో, ముసలోడు వచ్చిండే వలలో ముసుకులు తల్లిరే వలలో, ముసలోడు ముందుగల్లా వలలో పట్నం వచ్చిండే వలలో, ముసలోడు ముందుగల్లా వలలో మన పట్నం వచ్చిండే వలలో, పైలంగ ఉండుర్రే వలలో పైలంగుండుర్రే వలలో, మన పట్నం వచ్చిండే వలలో పైలంగ ఉండుర్రే వలలో. మన తెలంగాణకు వలలో ముఖ్యమంత్రి ఉన్నాడే వలలో, ఆ ముఖ్యమంత్రి అయితే వలలో పారాసిటమాల్ వేసుకోమానే వలలో. ఈ నేనుండగా నేనుండగా ఎన్ని గుండెలు కరోనా వైరస్ వస్తుందని మన ముఖ్యమంత్రి గారు ఒక్క డైలాగ్ వేసిండే చెల్లే. ఇక చైనా దేశంలో ఉన్న వాళ్ళంతా అబ్బాబాబాబా ఇన్ని కష్టాలు పడబడితే రాదు, కేసీఆర్ ఉండగా కరోనా రాదు, రాదిత్తామా? ఏ వాళ్ళకి వచ్చినా రాదు, రాదు రానియాడు. అదేం వచ్చాడా తెలంగాణలో? వద్దుకుంటాడా కేసీఆర్? వద్దుకుంటాడా? పారాసిటమాల్ వెళ్ళేసుకోమంటాడు, ఏది వేసుకున్నా తక్కువైపోదు. వచ్చింది మెట్లు దిగే 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 వచ్చింది రాగం, మెట్ల మీకెళ్ళి వచ్చింది ఇక మన రాగం వచ్చింది పోరి. ఇక మన తెలంగాణ అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారో ఎరికేనా నాయన? ఇక మన అసెంబ్లీలో వలలో ముఖ్యమంత్రి అయితే వలలో ఏమంట ఉండు సెల్లే వలలో, ఏమంట ఉండు అక్క వలలో. ఏయ్ ఊంటలేరా అంటలేరు పాట కోరస వాడరే ముసలల్లా. ఏయ్ ఏమంట ఉన్నాడే వలలో, ఏమంట ఉన్నాడే వలలో, ముఖ్యమంత్రి అయితేనో వలలో ఏమంట ఉన్నాడే వలలో, సర్పంచులు అయితేనేమి వలలో, కౌన్సిలర్ అయితేనేమి వలలో, చెట్లు అయితే పెట్టిర్రా వలలో, చెట్లను పెట్టిర్రా వలలో. మన ముఖ్యమంత్రి ఏమన్నాడైతే మన సర్పంచులు అయితేనేమి, మన కౌన్సిలర్ అయితేనేమి, చెట్లు పెట్టిర్రా అని అడిగింది చెల్లి. అయితే పెడితే పెట్టిరు, అవి చెట్లు పెట్టినాక అవి పెంచకపోతే అవి సాగకపోతే నువ్వు కలిసారు ఉండేందుకు అన్నదే చెల్లే. ఇక నువ్వు అవి పెంచు, నవ్వు నవ్వరు నవ్వరు నీ అమ్మ నవ్వరు నవ్వరు. అది జరనామా మీద అన్నం పెడతా. పెట్టిన సర్పంచులు మొక్కలు పెట్టలే, రేపు మున్సిపల్ కౌన్సిల్ అని మేము బాధ్యత చేసినాం, అది నియంతృత్వం కాదు. నువ్వు కౌన్సిలర్ అయినావు, నీ వార్డులో మొక్కలు పెంచి దాన్ని వార్డును పచ్చబడగొట్టే బాధ్యత నేను తీసుకోమని అది నియంతృత్వం అధ్యక్ష, అది డిక్టేటర్షిప్. నీ వార్డును పచ్చ చేయమంటే తప్ప ఎవరు చేయాలి మరి? ఒకవేళ నీకు పచ్చ చేసే ఉద్దేశం లేదు, చెత్త ఎత్తి నీ వార్డు పరిశుభ్రంగా ఉంచే ఉద్దేశం లేదు, నీ వార్డు మంచినీళ్ళ సప్లై చూసే ఉద్దేశం నీకు లేదు, మరి నువ్వెందుకు కౌన్సిలర్? మాకు ఏమవసరం? నువ్వు గెలిచింది ఏం పర్పస్ కోసం గెలిచినట్టు, ప్రజలు దేనికి ఓట్లేసినట్టు? ఇది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అగ్వాల కోడి దొరికేనమ్మో ఈ వాడలోన, అగ్వాల కోడి దొరికేనమ్మో
ఇలా మనలో ఉన్న క్లాస్ లోపల తన్నుకుంటా చేస్తున్నాడు. కోడి కంటే గుడ్డే ఎక్కువ వేయడం కానీ